అందరికీ నమస్కారం. నిన్నటి రోజున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజీ గారికి లెటర్ రాస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినవి, అరాచకమైనటువంటి పరిపాలనల్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారు కొనసాగిస్తున్నారు, ఎక్కడికక్కడే దోపిడీ జరుగుతుంది అని ప్రస్తావిస్తూ మా చీరాలకు సంబంధించినటువంటి ఒక సంఘటనని కోట్ చేస్తూ డీజీ గారికి లెటర్ రాయటం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇన్సిడెంట్ని ప్రస్తావించాడో మా చీరాలకు సంబంధించి, ఆ సంఘటన సదరు వ్యక్తి నాగార్జున రెడ్డి అనే వ్యక్తి యొక్క దాడి ఏదైతే ఉందో, అతను ఏ వృత్తిలో ఉన్నా లేకపోయినా ఎవరు చేసినా దాన్ని మొదటగా నేను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఖండిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఒక అపోజిషన్ లీడర్ స్థాయిలో దిగజారి సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం కూడా సమంజసం కాదు. అతను ప్రస్తావించినట్టు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదు. మొన్న తెలుగుదేశం పార్టీకి 2019 ఎలక్షన్స్లో ఎలక్షన్ ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నటువంటి పత్రాలని నేను మీ అందరికీ మీడియా ప్రతినిధులకి సర్వ్ చేస్తున్నా. అలానే అతను అక్కడ పోటీ చేసి నెగ్గినటువంటి కర్ణం బలరాము కూడా అత్యంత సన్నిహితుడిగా మారి క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే అతను వాళ్ళ పార్టీకి ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉంటున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వీడు మావాడు అని చెప్పడానికి ధైర్యం చేయకపోవటానికి కారణం ఏంటంటే, అతని మీద గతంలో ఒక అమ్మాయిని రేప్ చేయటం, సొంత భార్యని హింసించటం, సూడో నక్సలైట్ పేరుతోటి ఎక్స్ట్రాక్షన్ బెదిరించి డబ్బులు వసూలు చేయటం, ఇలాంటి 17 క్రిమినల్ కేసులుండయి చంద్రబాబు నాయుడు పరిపాలించిన ప్రభుత్వ సమయంతో కూడా కలిపి. ఈ 17 కాపీలు కూడా నేను సర్వ్ చేస్తున్నా. అలా కాక ఇంకా దాడి అసలు అలాంటి వ్యక్తి జర్నలిస్టు, జర్నలిజం లోకం వాడు జర్నలిస్టా కాదా, ఎవరు జరిగినా దాన్ని ఖండించాల్సిందే. అసలు 100% జర్నలిస్ట్ కాదు. మీరు ఒకవేళ జర్నలిస్ట్ అని మీరు ఎవరైనా ఆయన వందమాగదులు, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వందమాగదులు భావించినా సరే, వాడు రాసినటువంటి భాషను మీరు ఒకసారి ఈ మీడియా పరంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆల్రెడీ చీరాల పోలీసుల మీద రాస్తూ ఒక మహిళా అధికారి మీద చాలా నీచంగా పెట్టినటువంటి పోస్టుల్లో రాసిన భాష మీకు. పోలీసులు దొంగలని వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిన తెలుగుదేశం పార్టీ, అప్పుడు నేను తెలుగుదేశంలో ఉండగా ఎమ్మెల్యేకి అంగపూజ చేస్తున్న ప్రస్తుత పోలీసులు ఎవరు? ఒక మహిళా అధికారిని పట్టుకొని ఒక శాసనసభ్యుడిని ఈ భాష. నేను మళ్ళా రెండోసారి నాకు దారుణంగా సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి ప్రస్తావించట్లే, ఇవి కూడా మీకు సర్వ్ చేస్తాను. మీరు ఆనందంగా చదువుకొని రాసుకోండి. ఈ మీడియా తాపత్రయపడేవాళ్ళు, చంద్రబాబు నాయుడుకి భజన చేసేవాళ్ళు. అలానే మొన్న ఓ 2 ప్రముఖ దినపత్రికల్లో ఒక తప్పుడు లేఖ వీడే వెనక బలరాం ప్రోద్బలంతో రాపిస్తే, దానికి కూడా జగన్ గారి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో నన్ను, నేను ఆ నియోజకవర్గ పార్టీ బాధ్యత చూసే వ్యక్తిగా సాక్షాత్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ని పంపిస్తే, వాడు రాసే భాషేనండి ఫేస్బుక్లో. ఉల్లిపాయగాడు ఆమంచ కృష్ణమోహన్ పాలేరు మాదిరిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ వ్యవహారంపై నోరు మెదపలేకపోయిన జిల్లా కలెక్టర్, రామచంద్రాపురం సాంఘిక బహిష్కరణ సమస్యను సీఎం ఆదేశాల మేరకు గ్రామానికి వెళ్ళిన జాయింట్ కలెక్టర్ సమస్యకు మూలకారకుడైనటువంటి కుట్రదారుడైనటువంటి ఆమంచ కృష్ణమోహన్ అనే ఉల్లిపాయగాడిని ఎండబెట్టుకెళ్ళి, లుచ్చావేదాన్ని ఎండబెట్టుకెళ్ళి, వాడిచ్చే వాడికి సంబంధించిన ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి ఎవరిని, జాయింట్ కలెక్టర్ని
సాంఘిక బహిష్కరణ చట్టబద్ధం చేసే ప్రయత్నం చేసినటువంటి అధికారి, చీరాల నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న కృష్ణమోహన్ అడుగులు పడుతున్నటువంటి జాయింట్ కలెక్టర్ షాన్ మోహన్, ఇతను 29 సంవత్సరాలు కలిగినటువంటి యంగ్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అసిస్టెంట్ సిఆర్డీఏ కమిషనర్ చేసి మా జిల్లాకి నెల క్రితం వచ్చాడు. అసలు నేను అతన్ని 2వ సారి కలిశాను ఆ మీటింగ్ సందర్భంలో. అంతకుముందు కట్టసిగా కలెక్టర్ గారిని అసలు నాకు అంటే వీడి భాష మీరు. రెండోది, ఈ రెండు అధికారులు ఒక మహిళా పోలీసు అధికారి మీద, పోలీసు వ్యవస్థ మీద, అలానే ఇంకా జాయింట్ కలెక్టర్ లాంటి అధికారుల మీద నా మీద పెట్టిన లేటెస్ట్ పోస్టులు, అరే కృష్ణమోహన్గా కరపత్రాలు కాదురా గూట్లే, చీరాల క్లాక్ టవర్ సెంటర్ దగ్గర చూసుకుందాం, వాడి కుటుంబంలో నేను ఎవరినో రేప్ చేశానని వాడు చెప్తా ఉన్నాడు, వాడి చెంచాలు చెప్తా ఉన్నారు. నేను ఎంతమందిని రేప్ చేశానరా మీ కుటుంబంలో? ఇవన్నీ మీరు చదివి పబ్లిష్ చేయండి. మీకు సాహసం ఉంటే మీ సంస్కారం, మీకు విఘ్నత ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి వాళ్ళకి మీరు అంగీకరిస్తే ఇంకొక పోస్ట్, ఆమంచి కృష్ణమోహన్ గారు నేను రేపు చేస్తే చూడాలని తపన పడుతున్నాడు, చీరాల క్లాక్ టవర్ సెంటర్ దగ్గరికి వస్తే రేపు చేద్దాం అనుకుంటున్నా, నవ్య కేబుల్ అంటే లోకల్ ఛానల్ లైవ్లో మీరు చూడొచ్చు, ఫేస్బుక్లో లేటెస్ట్గా పెట్టినటువంటి ఈ పోస్టులు వాడు మీ వృత్తి అండి, మీ జాత అంటే జర్నలిస్టు జాత, మీ జర్నలిస్టులు అంటే ప్రపంచంలో గౌరవం లేనటువంటి లీగలైజ్డ్ కంట్రీలో కానీ ఇల్లీగల్ కంట్రీస్లో కానీ అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన లేకపోయినా జర్నలిస్టుల మీద ఎవరికి గౌరవం లేకుండా ఉండదు. మనసా కర్మణ వాచ, మేమందరం కూడా జర్నలిజాన్ని జర్నలిస్టుని మాకు చిన్నప్పటి నుంచి మేము గౌరవించిన వాళ్ళం. ఈ భాష జర్నలిస్ట్ భాష. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని లుచ్చాగాడు, ఎంగుల మిత్రులు తిరిగేవాడు యదవా అని రాస్తారా ఫేస్బుక్లో? నాట్ ఇన్ యాజ్ జర్నలిస్ట్. ఇదంతా వాడు అసలు జర్నలిస్టే కాదు. ఒక మహిళా అధికారిని పట్టుకొని, నేను మళ్ళీ ఆ పదాన్ని ఉచ్చరించలేను చూసుకోండి, ఎందుకంటే ఆమె కూడా కంప్లైంట్ చేసింది సైబర్ క్రైమ్, వన్ ఆఫ్ ది కేసెస్ అవుట్ ఆఫ్ 17 కేసెస్. అలానే నేను ఒక ప్రజాప్రతినిధిని, నా గురించి నా కుటుంబం గురించి వాడు ఆ విధంగా రాసేదాన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకు చంద్రబాబు నాయుడు జర్నలిస్ట్ అని ఆపాదించంటే సిగ్గు లేకుండా వీడి బ్యాక్గ్రౌండ్ నీచానికి దిగజారినటువంటి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి మళ్ళా నా పార్టీ వాడిని నేను క్లెయిమ్ చేసుకుంటే అది మనకెక్కడ ఆపాదించబడుతుందని. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య డిలీట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఐవి సుబ్బారావు, అతని గురించి పెట్టినటువంటి పోస్టులు అతనితో నేను ప్రస్తావించకుండా చెప్పడం బాగుంది. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఇప్పటికే ఉన్నాయి, కేసు పెట్టున్నాయి. మీరు ఐవి సుబ్బారావు గారినే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ప్రెసిడెంట్ ఆయన, అతని గురించి ఏమి కామెంట్ పెట్టాడో, వాళ్ళ బాసుకి ఐవి సుబ్బారావుకు ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని అంటకడుతూ ఏ రకమైనటువంటి భాష ఉపయోగించాడో సుబ్బారావు గారినే అడిగి తెలుసుకోండి. అప్పుడు ఇప్పుడు వాడు పోస్టు పెట్టినప్పుడు ఇప్పుడు కూడా ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు, ఎందుకంటే అతని అనుమతి లేకుండా నేను అవి కోర్టు చేయటం భావ్యం కాదని. ఇవన్నీ కూడా అఫీషియల్గా కేసులు అయ్యి ఉండి పబ్లిక్ డొమైన్లో ఉండే కాబట్టి నేను ప్రింట్అవుట్ తీసి మీకు చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి కాబట్టి. ఈ 17 కేసులు పెట్టడం జరిగింది. అలానే బలరాంకి సన్నిహితంగా ఉన్నటువంటి ఇది, నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది మా ప్రాంతానికి ప్రేరితమైనటువంటి ఒక నీచమైనటువంటి సంఘటనని చంద్రబాబు నాయుడు స్థాయిలో, అంటే బహుశా అతను ఆ స్థాయికి దిగజారినట్టున్నాడు, ఖచ్చితంగా దిగజారాడు. జగన్ గారు లాంటి ఒక 151 మంది చేత, శాసనసభ్యుల చేత ఎన్నికబడినటువంటి ఒక పెద్ద స్థాయిలో విజయం పొందినటువంటి ముఖ్యమంత్రి స్థాయికి ఆపాదించి పెట్టడం, దీన్ని డీజీకి లెటర్ రాయటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. రాష్ట్రంలో ఇలా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆ రకమైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి డైరెక్షన్ పరిపాలన జగన్ గారు కొనసాగిస్తున్నారు. దానికి చిన్న ఉదాహరణ, నేను ఒక 10 రోజుల క్రితం సెక్రటరియేట్కి 2వ బ్లాక్ దగ్గర ఉంటే పులివెందులకు సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తలు వాళ్ళ మంత్రి గారిని ఒక ఆయన అక్కడ కలవటానికి వచ్చి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్నా మా జగనేంది
కేజ్రీవాల్ లాగా పోతున్నాడు, మరియు ధర్మాన్ని ఇలా నాలుగు పాదాల మీద నడిపిస్తే అలా అంటే నేను వాళ్ళకి ఒక మాట చెప్పాను, అయ్యా ఈ రాష్ట్రంలో ఇంకేం లేదు, మొత్తం దోచుకొని ఊడ్చి వెళ్ళిపోయారు, ఇంత కఠినంగా నిజంగా దేవుడు పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తిగా జగన్ గారు సొంత ప్రాంతం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలను సొంత అన్యాయాలను కూడా కట్టడి చేసి నీతివంతంగా పరిపాలన సాగిస్తుంటే మాలాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి చిన్న సంఘటనని జగన్ గారికి ఆపాదించటం, ఇవాళ ఇంకొక మూడు నెలలు జగన్ గారి ప్రయత్నాల ద్వారా ప్రజలకు తెలిసే నిజాలు బయటికి ఎక్కడికి వస్తే అవన్నీ అడ్డు కట్టేయాలనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ పీపీఏలు వద్దన్నారు, ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకున్నటువంటి పరపతిని దొంగతనంగా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ పంపించిన వాళ్ళ చేత లాబింగ్ చేయించి లెటర్ రాపించినప్పటికీ కూడా నిజం ఎప్పుడు గొప్పది, ప్రజలు కష్టపడ్డ సొమ్మిది పీపీఎల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పిచ్చిందంటే పీపీఎల్ కోర్టు వెళ్ళటాన్ని వ్యతిరేకిస్తూ జగన్ గారు తీసుకున్నటువంటి, ఇది దేవుడు దీన్ని బ్లెస్ చేసినట్టు కాదా? అలానే పోలవరం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అన్నాడు, ఈ తెలుగుదేశం పార్టీ అనే ఒక అక్రమ వ్యాపార సంస్థ ఏటీఎం లాగా డ్రా చేసి వాడుకుంది ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఎలక్షన్ ప్రచారంలో చెప్పెళ్ళాడు. అలాంటి పోలవరంలో అక్రమాలు జరిగినాయని రివర్స్ టెండరింగ్కి వెళ్తే ఇంకా మొత్తం పూర్తిగా అయితే 8,000 కోట్లో తెలిసింది, ఇప్పటికే 870 కోట్ల రూపాయలు ప్రజా జగనయ్యాలు చేసేది ఒక పెద్ద పవిత్ర యజ్ఞం, సామాజిక యజ్ఞం. మాలాంటి వాళ్ళని ఆపాదించి అడ్డం పెట్టి జగన్ గారి మీద ప్రభుత్వం మీద బురద్దలటం నీచమైనటువంటి ఆలోచన, ఒక రకంగా అరాచకమనే దానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే అనే దానికి ఒకటే మచ్చుక ఉదాహరణ. వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నా వయసు అంత యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రంగ మటర్ జరిగింది, ఆ రోజునే 1,000 కోట్ల రూపాయల ఆస్తి కాపులే కాకుండా సమాజంలో అనేక వర్గాలు ఆవేశానికి లోనయ్యి తగలబెట్టినటువంటి పరిస్థితి. అలాంటి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిని చంపటమే కాకుండా నీ ఆధ్వర్యంలో ఆ రోజు చాలా క్రియాశీలకంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలో యువకుడుగా ఉన్నాడు, ఉండి చంపటమే కాకుండా ఆ కేసులో ఒక్క చిన్న వ్యక్తికి కూడా శిక్ష పడకుండా మాఫీ చేసినటువంటి నీచమైన వ్యవస్థ చంద్రబాబు నాయుడునిది. దీన్ని అరాచకం అంటారు, దీన్ని సమాజం ఎవడో మర్చిపోడు. మాకెలా ఆపాదిస్తావు, నేను కష్టపడి పైకి వచ్చినండి, మీకు జరిగిన సంఘటన మీద కానీ లేకపోతే 19 సంవత్సరాలు నా పొలిటికల్ కెరియర్ అలానే నేనున్నటువంటి 3 సంవత్సరాలు తెలుగుదేశంతో కూడా కలిపి నీ ఇష్టం వచ్చినటువంటి నీతివంతమైనటువంటి ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ చేత మేము ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చామో విచారణ జరిపించండి, దేనికైనా సిద్ధపడతాం. ఇవాళ జగన్ గారు ఇలా మీరు చేసిన ఘోరాలకి కట్టెలతోటి బంధించి ఆపుతా ఉండడు, లేకపోతే మీరెవరు నిజంగా రాష్ట్రంలో ఇంత ప్రశాంతంగా తిరిగేవాళ్ళు కాదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిన్న మొన్న అది ఏ కాన్స్టిట్యూన్సీ డోన్ అనుకుంటా, చెరుకులపల్లి నారాయణ రెడ్డిని ఎలా చంపారండి, ఒక 25 మంది కలిసి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం 1 గంట టైంలో పత్తికొండలో స్వైరవిహారం చేసి చాలలు ఎమ్మడిపడి కొడవలతో నరికితే అది అరాచకం అంటారు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరినీ ఎమ్మడి పెట్టుకు తిరిగావు మొన్న ఎలక్షన్లో కూడా, దానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పుకుంటున్నటువంటి 6 మాటల గురించి కూడా చెప్తాను. మా పక్కన ఉన్నటువంటి చినగంజంలో జరిగింది, రుద్రమాపురంలో ఒక పట్టపు కులానికి మత్స్యకారులకు సంబంధించినటువంటి విలేజ్, పద్మ అనే అమ్మాయి వాళ్ళ సొంత ఈపురాలైనటువంటి పోలమ్మతోటి నరసమ్మతోటి కుటుంబ తగాదా చదివింపించుకున్నటువంటి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నాకు నా ఫ్యాక్టరీలో పనికొచ్చేవాళ్ళు, పట్టపు కులస్తులే కాకుండా చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళంతా ఒకే కులం కాదు, రక్త సంబంధికులు కాదు. చిన్న వివాదం ఈ చనిపోయిన పద్మ, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పద్మ, ఈ నరసమ్మ అనే తోడుకోడలు ఇద్దరికి వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్కి చదివింపుకు జరిగినటువంటి గొడవ, దాన్ని తర్వాత ఈ పద్మ అప్పుడు తెలుగుదేశం పార్టీ పోలీసులతోటి మీకు అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి కుమ్మక్కైపోయి 13 అక్రమ కేసులు పెట్టింది. ఉదాహరణకు వాళ్ళ సొంత కొడుకు వరసయ్యే అంటే వాళ్ళ ఏమంటారు ఆడపడుచు యొక్క కొడుకు ఏమవుతాడు, కొడుకు వరస అవుతాడు, కొడుకు మీద రేపు కేసు పెట్టింది ఆ అమ్మాయి చనిపోయినాడు, పాపం చనిపోయింది, మనమేమి విమర్శనాత్మకంగా మాట్లాడు, నా దగ్గర పనిచేసింది
నా దగ్గర మా ఫ్యాక్టరీలో జీతానికి పనిచేసింది, అట్లాంటిది సిగ్గు లేకుండా అది రాజకీయ కక్ష జగన్ చంపించాడని నువ్వు పరామర్శకొచ్చావు. అంటే ఇవాళ నిన్ను నాకు ఈ అన్యాయం జరిగిందని నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే నాదుడు లేక సిగ్గు లేకుండా నీ ఉనికి కోసం ఆఖరికి మొన్న కోడి శివప్రసాద్ చనిపోతే సంబంధం లేని రూటు తెలంగాణ అంతా ఊరేగించాడు. అక్కడ జనం లేరు, ఇక్కడికి వచ్చాడు. దేవుడు గొప్పాడు, నలుగురు వస్తారనుకుని కూడా వర్షం కూడా పోయింది. ఆఖరికి మళ్ళా దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయించి మరుసటి రోజుకి రెండు చేతులతో విక్టరీ. దేనికి విక్టరీ? కోడి శివప్రసాద్ నీ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు, నిన్ను నీ కొడుకు నువ్వు కంట్రోల్ చేసుకుని నీ కొడుకుని అని నిన్ను అడిగిన దానికి సంతోషంగా విక్టరీ చూపించావు నువ్వు. నిజంగా కోడి శివప్రసాద్ తప్పు చేశాడు, ఒప్పు చేశాడు. ఆల్రెడీ అక్కడ ప్రజలు కంప్లైంట్ చేశారు, చట్టపరిధిలో ఉంది, న్యాయస్థానంలో తెలుస్తారు. కానీ చనిపోయిన వ్యక్తి గురించి నేనేం మాట్లాడను, సందర్భం కూడా కాదు. అలాంటిది అతని శవం ముందు నువ్వు సంతోషంతో ఊరేగినట్టు నీచంగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి, అంటే నీకు ఉనికి చచ్చిపోయినాడికేదో సానుభూతి వస్తుంది, మూట కడతాం ఇలా అన్న పార్టీ. ఇలా తెలుగుదేశం పార్టీ బట్టగట్టి అది ఒక రాజకీయ పార్టీగా కొనసాగేదానికి రాష్ట్రంలో ఇప్పుడు లేవు పరిస్థితులు. జగన్ గారి నీతి నిజాయితీ ముందు, ఆయన శక్తి ముందు నువ్వు చాలవనేది నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వందల సంఖ్యలో క్యూలో నుంచున్నారు ఆ పార్టీని వదిలేసి. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక, ఇది భవిష్యత్తులో కూడా మీరు గమనిస్తారు, ఇది కేవలం ఉనికిని కాపాడుకోవడం కోసం. అరే ఒక ఎదవ ఎవడో ఇలాంటి నీచమైన రాతలు రాస్తే ఒక చిన్న విషయాన్ని అది మా కాపాదించి, సరే నాకంటే ఓకే అది మా ప్రాంతం కాబట్టి అది పోలీసులు చేస్తారు. ఆల్రెడీ 6 అరెస్ట్ చేశారు, వెహికల్ సీజ్ చేశారు వితిన్ 12 అవర్స్. అదే నీ టైంలో పుల్లారావు ఆంధ్రప్రభులో శంకర్ అనే రిపోర్టర్ని చంపిస్తే ఈరోజు వరకు అరెస్ట్ చేయలేక. జగన్ గారికి చంద్రబాబు నాయుడుకు ఉన్న వ్యత్యాసం, మొన్న 2016 సంవత్సరంలో ఒకసారి 2017 సంవత్సరంలో పత్తిపాడి పుల్లారావు చెలంగూరుపేట ఆయన వర్గీయుల చేత చంపబడని వచ్చినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రభ రిపోర్టరు శంకరయ్య అనేవాడిని శంకరయ్య అనే అతన్ని చంపితే ఒక వయసుకులు వస్తుంది. ఈరోజుకి అరెస్ట్ చేయలేదు. అక్కడేదో చిన్న సంఘటన చీరాలో జరిగితే 12 గంటలలోపు స్పందించి అరెస్ట్ చేయడం జరిగింది, వెహికల్ సీజ్ చేయడం జరిగింది. మేమేమి వాటిని సమర్థించే వాళ్ళం కాదు. ఇది వాస్తవ పరిస్థితి. అందుకే అక్కడ పెద్దగా ఎవరు వాడికి సానుకూలంగా వచ్చి చిన్న కార్యక్రమం చేయటం కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు లెటర్ రాసిన తర్వాత ఆయన వంద మాగదులు, ఆయన మీడియాలో పనిచేసే కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకుని ఆయన ప్రయోజనాలు కాపాడే వ్యక్తి లేదని తూతు మాత్రం చేయొచ్చాం. కానీ 3 రోజుల నుంచి ఒక్కరు కూడా బహిరంగంగా వాడికి వచ్చి మద్దతు తెలియజేయలేదు. కానీ దాడిని మేము కూడా ఖండిస్తున్నాం. ఆ దాడి వేరు, దీని జర్నలిజాన్ని ఆపాదించిన ఆ వ్యక్తి నీకు సంబంధించినటువంటి వ్యక్తి, నీకు ఏజెంట్ కూర్చున్నాడు, నీకు సన్నిహితంగా మెలిగాడు, నీచమైన వాడు, వాళ్ళ సొంత ఓరుగుంటి రెడ్డి కులం చేత బహిష్కరించబడినటువంటి వ్యక్తి, అనేక మంది మహిళల్ని హింసించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అవసరానికి ఎలక్షన్కి 2 రోడ్లు వస్తాయి నా మీద చెడ్డ బురద తగ్గటానికని వాడుకుంటావు, నువ్వు కనీసం నా వాడని చెప్పుకునే సాహసం లేక జర్నలిజం నీ నైజము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు దీన్ని అంగీకరించరు, నంబరు కూడా. నీకు మీడియా ఉందని విషప్రచారం చేయటం తప్పితే ఎగవు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కాక ఇంకొక చిన్న విషయం మాత్రమే నేను, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆతృతతోటి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇంకోటి ఏముందంటే, ఊళ్ళో ఎవరికైనా ఒక చిన్న దెబ్బ తగిలితే, జారి పడితే, గాయమైతే సానుభూతి ప్రకటిస్తారు. అలాంటిదే ఒక విషపూరితమైనటువంటి పాము చచ్చిపోతే, తాసు పాము చచ్చిపోతే దాన్ని చంపి ఇలా కర్ర మీద పెట్టి ఊరేగిస్తే వెళ్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పరిస్థితి అది, అంటే అతను భౌతికంగా కాదు రాజకీయంగా చచ్చిపోయాడని ప్రజలు స్టిల్ ఈరోజు కూడా ఆనందంగా ఉన్నారు, భవిష్యత్తులో కూడా అదే దీంతో ఉంటారు. చచ్చిపోయిన పాము కన్నా ఒక విషపూరితమైనటువంటి, ఆ రోజు బ్రిటిషర్సు ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి దోచుకున్నారో, అలానే తెలుగుదేశం పార్టీ అనే ఒక ఫ్రాడెంట్ కంపెనీ ద్వారా నువ్వు దోచుకున్నావు అనే కక్షతోటి చంద్రబాబు నాయుడు ఉన్నారు. నీ మీద సానుభూతి లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఆయన ఒక అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ నీకు నిజంగా ఎంత దుర్మార్గం, నువ్వు 40 సంవత్సరాలు అని చెప్తావు. రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ 1984 గురించి నీకు తెలియదా? జనరల్గా ఏదైనా ఒక గ్రామ పంచాయతీ కానీ ఎనీ లోకల్ బాడీ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిధి ఏంటంటే, నేను మీకు చెప్పవలసిన చంద్రబాబు నాయుడుకి చెప్పవలసిన మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చేది ఎంతవరకు తెలుస్తుందంటే,
ఏ రకమైనటువంటి వేరే డిపార్ట్మెంట్ తోటి రెగ్యులేషన్ లేనటువంటి చోట గ్రామ కంటాలకు కానీ వాళ్ళకి హక్కు కలిగి నివాసం అయినటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే గ్రామ పంచాయతీ నువ్వు కట్టుకోవటానికి ఈ నిబంధనలు లోబడినది ఉంటే తప్పితే ఏదైనా ఒక డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ అక్కడ అమల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ల కాంకరెన్స్ తీసుకోవడంతో పాటు 1984 రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ ప్రకారం అక్కడ వ్యవసాయం చేయాలన్నా సరే కలెక్టర్ యొక్క అనుమతి తీసుకుని మాత్రమే గ్రామ పంచాయతీ ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం నిజంగా అది ఇన్సైడ్ ద బ్యాంక్ ఉంది, కరకట్టకి లోపల ఉంది, అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్చాలంటే ఏదో కన్వర్షన్ ఏదేది ఫీజు కట్టి ఇప్పుడే 3% అని చేసేయండి, 9% ఆయన బంధువులందరూ ఇక్కడ కొన్నారని ల్యాండ్ కన్వర్షన్ 9% నుంచి 3% చేశాడు. అది మాత్రమే పేపర్ మీద చేతి కాదు, భౌతికంగా స్వభావాన్ని కూడా మార్చే పరిస్థితులు భౌతికంగా ఉన్నాయో లేదో చూసి ల్యాండ్ కన్వర్షన్ జరిగితే మాత్రమే ఆ గ్రామ పంచాయతీకి అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. లేకపోతే ఆ ఇచ్చిన అధికారి శిక్షించబడతాడు. తప్పితే ఈ లింగమనేనో తొంగమనేనుకో చంద్రబాబు నాయుడు బంధువులకో ఇచ్చింది, ఇది మదం. మా వర్గీయులు ఎవరికి ఎవరికి వస్తారు? ఈ చిన్న కట్టడాన్నే మేము ఇంత రాజ్యాంతం చేస్తున్నాం మీడియాని. మేము దోచుకున్నటువంటి 2 లక్షల కోట్లు జోలికి జగన్ అంటే ఇవ్వాలా? జగన్ గారిని చూసి కాదు, ఆయన నీతివంతంగా స్టార్ట్ చేసినటువంటి పరిపాలన చూసి భయం పడుతుంది. ఇప్పుడు ఆయనకి ఆయన వర్గీయులకి ఇంత నీతివంతంగా ఉన్నాడు, ఇంత కంట్రోల్లో పెట్టాడు సొంతాలను కూడా, ఒక్క సంఘటన జరగకుండా ఎట్లా మనం చేసుకున్నటువంటి దోపిడీ. వాళ్ళు కూడా మనం 1000 రూపాయలు దొంగతనం చేస్తే కనీసం వాళ్ళు 100 చేస్తే మరి ఇట్లా అందులో కలిపేయచ్చు అనుకున్నాడు. ఇలా అలా జరగట్లేదు. నిజంగా జగన్ గారు దేవుడు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. సొంత కార్యకర్తలు కూడా ఇదేదిరా, మనకు కొంత వెసులుబాటు లేదు, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తున్నాడు, ఒక్క ఏసమంత కూడా మనకు అవకాశం ఉండలేదే, సరే మన నాయకుడు చేస్తున్నాడు కదా, రాష్ట్రం ఇబ్బందిలో ఉందని వాళ్ళ నాళ్ళు సర్దుకునేటటువంటి పరిస్థితులు సాగిస్తున్నటువంటి దీన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఆయన ఉండే నివాసానికి ఏదో సానుభూతి వస్తుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఈయన శిష్యులు ఈయన వర్గీయులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో దాన్ని ఎప్పుడు కూలుస్తారని ఎదురు చూస్తున్నారు. అక్రమంగా ఒక అహంకారపూరితంగా అదేనండి సమస్య, రాష్ట్రంలో ఇంకేం లేవా, నువ్వు ఎందుకు ఖాళీ చేసి వెళ్ళొచ్చు కదా, ఆల్రెడీ 20 లక్షల రూపాయలు నువ్వు రెంట్ తీసుకున్నావు కదా, ఆ పేరుతోటి దుర్మార్గం 2 పావులు చంపిన దానికి 70,000 వసూలు చేశారండి అక్కడ, మీరు చూసింటారు కదా. అంటే ఈ రకంగా నీకు అవకాశం దొరికిన ప్రతిదాన్ని నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకు దోచుకున్నావు. ఇలా ప్రజలు నీ మీద చాలా కక్షపూరితంగా ఉన్నారు. నువ్వు దోచుకున్నటువంటి దానికి కక్ష అంటే ఇంకో రకం కాదు, నువ్వు పతనం అయిపోవాలి, నువ్వు మళ్ళా రాజకీయాల్లో కొనసాగకూడదనే దృక్పథంతో ఉండాలి. తప్పితే నువ్వు దయచేసి ఆ ఇల్లు ఖాళీ చేయటం కూడా సమంజసం, న్యాయం, అది వివాదంలో ఉన్నదే కాదు, అది ఖచ్చితంగా తొలగించడానికి అన్ని రకాలైనటువంటి చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఈ విషయాన్ని కూడా, ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయి ఆఫీసు కాబట్టి వైఎస్ఆర్సీపీ, ఈ పాయింట్ ఇంతవరకు ఎక్కడ రాలేదు. రివర్స్ కన్జర్వేటివ్ యాక్ట్ 1984 ప్రకారం లోకల్ పంచాయతీనే కాదు, అక్కడ నిర్మాణం చేయాలంటే కన్సర్న్ అథారిటీ యొక్క కంకరెన్స్, మళ్ళా విడిగా ఈ ఇచ్చాడంటే విడిగా ఇస్తే చల్లదు, కంకరెన్స్ అంటే ఇద్దరు ఒక ఏకాభిప్రాయంకి మాత్రం వచ్చి మళ్ళా కలెక్టర్ యొక్క కన్సర్న్ తీసుకొని మాత్రం ఇవ్వాలి. దయచేసి గూగుల్లో ఉండే మీరు చదువుకుంటారు, చిన్న విషయం ఇది, కానీ మీడియా ఉంది, పత్రికలన్నీ మా కులపాలయ్యే మా బంధువులుయే అనే ఒక అహంకారపూరితమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి విరుద్ధమైనటువంటి ఆలోచనతో మీద నిజాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేరు. ఆ నిర్మాణాన్ని కూడా పోల్చడం కోసం చంద్రబాబు నాయుడు నుండి దోచుకున్నాడు ఒక అక్రమ కట్టడం ఎప్పుడు పోలుస్తారనేది జగన్ గారి గురించి, ఆయన కింది స్థాయిలో నీతివంతంగా పనిచేసేటటువంటి అధికార వ్యవస్థ ఎప్పుడు కూలుస్తారని ఎదురు చూస్తున్నారు. నేను చేయలేదని చెప్పాను కదండి, ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, కొంతమందిని అరెస్ట్ చేశారు, కేసు కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది, దాని మీదే ఉందండి. దాన్ని ఎవరు దాడి చేసినా శిక్షించ దానికి ఆస్కారం ఉంది, నేను కాదంటలేదు కదా. నాగార్జున రెడ్డి అని కాదు, ఒక టీ స్టార్లో పనిచేసుకునే వ్యక్తి మీద కూడా ఎవరు దాడి చేసినా కాదు, కానీ అతను జర్నలిస్ట్ అంటాం తప్పు. ప్లస్ అతను రాసినటువంటి ఫేస్బుక్లో రాతల్ని మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు లాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారి స్థాయికి దాన్ని లింకు పెట్టడం నీచం, దాన్ని లా అండ్ ఆర్డర్ ఏదో బాగలేదని కరెక్ట్ కాదు. ఆ రాసినటువంటి రాతలు దగ్గర 110 ఉండి నా ఒక్కడి మీదే, అధికారుల మీద అయితే ఒక సుమారుగా 1000 ఉంటే బుక్ చేయొచ్చు, మహిళల మీద కూడా
ఒక పురుషుడు గట్టి ఆఫీసర్ అయితే వాళ్ళ భార్య గురించి కూడా నీచంగా రాసి వీళ్ళను సమర్థిస్తావా చంద్రబాబు నాయుడు? లేదు, ఇలా ఆవేశకావేశకాలు ఉన్నటువంటి ప్రాంతంలో మనం సహించి ఊరుకుంటామా? నేనైతే సమర్థించను, నేను చేయించలేదు కూడా, ఎవరైనా కొట్టచ్చు అండి అని కరెక్ట్ కాదు. దానికోసమే కదా పోలీస్ స్టేషన్లు ఎన్నుండి ఖండిస్తారు, శిక్షిస్తారు. చట్ట ప్రకారం ఆ జరిగే తంతు జరుగుతుంది. ఇందాక రివర్స్ కన్జర్వేటివ్ యాక్ట్ 1884, అంటే నేను 1984 అని చెప్పానా, 1884 తర్వాత 1942 ఒక అమెండ్మెంట్ జరిగింది. అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండదే ఇప్పుడు అమలు జరుగుతుంది. మీరు ఈవెన్ గూగుల్లో కొట్టినా కానీ వస్తుంది. ఒక లోకల్ బాడీ గవర్నమెంట్ ఆఫీసర్ అంటారు, ఇప్పుడు పెట్టుకున్న సెక్రటరీ ఇవ్వాలని. లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఈ మధ్య నగర పంచాయతీలు కూడా వచ్చినాయి. లోకల్ బాడీ ఆఫీసర్ మాత్రం ఇస్తే తెలవదు, చల్లదు. కన్సెంట్ అథారిటీ యొక్క కంకరెన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇండివిజువల్గా ఆధార్కి మాత్రం ఇస్తేనే చల్లదు. కంకరెన్స్ అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి కొన్ని షరతులకి లోబడి నిజంగా అందులో ఫిట్ ఇన్ అయితే ఇస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. ఇచ్చే క్రమంలో కూడా కలెక్టర్ నాలెడ్జ్లో పెట్టాలి ఈ రివర్ కన్జర్వేషన్ యాక్ట్ 1984 ప్రకారం. సారీ 1884, 1884. ఏమండి, ఇప్పుడు కోర్టులో ఉన్నదాన్ని నేను ఏం జరిగిందనే చెప్పడం బాగుండదు, కానీ కోర్టుగా ఎవరైనా వెళ్ళొచ్చు. ఎట్ ది సేమ్ టైం కోర్టులో నిలబడుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మాకు రివర్స్ లేవు, కానీ సీ కోస్ట్ జోన్ ఉంది, సిఆర్జెడ్ ఉంది, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని. సేమ్ అంటే రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ 1884 ఎలానో సిఆర్జెడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయ్యే సిమిలారిటీ తోటి 1986 ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి రెగ్యులేషన్ వచ్చింది 1991 నోటిఫికేషన్. సేమ్ అయ్యి ఒకే మాదిరిగా ఉంటాయి. ఆ ప్రకారం మా ప్రాంతానికి, ఈ ప్రాంతానికి నేను స్టడీ చేసి ఈ నెల రోజుల నుంచి ఈ నాలుగు మాటలు మీకు చెప్తాను. కోర్టుకు వెళ్ళినా నాకు తెలిసి కోర్టులో ఉన్నదాన్ని నేను చెప్పకూడదు కూడా, అతనికి రిలీఫ్ వస్తుందని నేనైతే భావించట్లా. ఈ మధ్య మీరు చూడండి, కేరళలో మరాడ్ అని ఒక మున్సిపాలిటీ, కొచ్చిన్కి అడ్డిసెడ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ విజయవాడకు కానీ అదేమంటారు పలమనేరు కంకిపాటు టైప్లోనే కొట్టండి. కేరళలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, నేను చెప్పే ఇవన్నీ అబద్ధాలు. ఈ కాస్త మీడియా నెల రెండు నెలలు సోది చెప్తుంది సానుభూతి కోసం, ఆగదది. ఖచ్చితంగా మరాడు మున్సిపాలిటీ అడ్జసెంట్ టు కొచ్చిన్ సిటీ, 5 హై రైజ్డ్ బిల్డింగ్ సుమారుగా 1000 కోట్ల పైన వస్తుంటాయి. కొట్టేమినే 1 మంత్లో కొట్టి కంప్లైనెన్స్ వాళ్ళకి ఫైల్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ కేరళకి. సిజెడ్ఎంఏ అనే ఉంటుంది, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అథారిటీకి కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది లేట్ కూడా చేయొద్దని చెప్పి. సేమ్ అదే మేనర్లో ఉంటుంది. మన ఉత్తరాఖండ్లో ఎంతమంది చచ్చిపోయారు, కేరళలో 400 మంది చచ్చిపోయారు, చెన్నైలో ఎంతమంది చచ్చిపోయారు. ఎవరో చట్టాన్ని కానీ ఇంకా కఠినంగా చేయమంటున్నారు. అందులో ఈ ప్రకాశం బ్యారేజ్ వచ్చిన తర్వాత అది రివర్ ఫ్లోయింగ్ ఏరియా వైడన్ అవుతుంది. దీన్ని ఎవ్వడు అంటే కోర్టులో ఉండదాన్ని నేను ఎంతకన్నా కూడా చెప్పడానికి ఆ లింగమునేనైనా అతను ఎవరో కూడా నాకు తెలియదు. బట్ చంద్రబాబు నాయుడు పరంగా ఒక ముఖ్యమంత్రిగా చేసినాడు దాన్ని పట్టుకొని మా వర్గీయుల జోలికి, చిన్న ఇంటి జోలికి వస్తే నేను ఇంత చేస్తున్నాను, మేము అక్రమంగా చదువుకొని ఏమీ చేయలేరని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం చేస్తున్నాడు. నేను అది చెప్పదలుచుకున్నాను ఇక్కడ. లేదు, లింగమనేని గారు కూడా ఒక సూచన చేయదలుచుకుని, నువ్వు ఒక మంచి వ్యాపారస్తుడు, నేను ఏదో లెటర్ రాసుకున్నట్టుండో, నువ్వు నిజంగా వ్యాపారం చేసుకున్నాడు అయితే ఈ వివాదం నుంచి పక్కరా అనవసరంగా. 700 ఎకరాలు అంటున్నాడు, మరి 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏమైంది, మరి ఆయన కరెక్ట్గా చూసుకున్నాడో కోసుకున్నాడు. చాలా ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ ఒక రోజుతో పోయేవి కాదు. వ్యాపారం చేసుకున్నాడు, వ్యాపారమే చేసుకోవాలి చట్ట ప్రకారం, ఈ రాజకీయాల్లో దొరకకూడదు. ఇవాళ కేవలం భయపడుతుంది జగన్ గారి నీతివంతమైన పాలన గురించి, ఊహించలే ఎవరు. ఆయనకు అందుకే ఇప్పుడు ఏమి లేకపోయినా వైజాగ్లో విష ప్రచారం చేస్తున్నారు. జగన్ గారిని ఎవరు, నాకు తెలిసి ఈ తరంలో ఎవరు ఆపలేరు. అతనికి ఉన్నటువంటి నిజాయితీ ముందు శక్తి ముందు. కాదండి, నేను రాసిన లెటర్లో ఒక జర్నలిస్ట్ అని రాశాడు అతను, తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకోవాలి, ఎందుకంటే వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి అతనికి. అదే కదా నేను చెప్పాను, ప్రూఫ్ ఇది. వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్గా కౌంటింగ్ హాల్లో ఉండి ఐడెంటిటీ కార్డుతో సహా పెట్టాను. మీకు కూడా అందరికీ కాపీలు సర్వ్ చేస్తాను. కాదండి, నేనని కాదు, మీరని కాదు, ఇది
మనిషిలో చాలా ఎమోషనల్స్ ఉంటాయండి. దేనికి రియాక్ట్ అవుతారు, బాధపడతారు, కొంతమంది సరైన వదిలేస్తారు. ఈ భాష చూడండి, ఈ భాష చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఎవడన్నా లుచ్చ, వెధవ, ఎంగిలి మెతుకులు, ఒక మహిళా పోలీస్ అధికారి మీద అసలు మళ్ళీ నేను ప్రస్తావించకూడదు. మీరు చూడండి, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేకి చేశాను, ప్రజాప్రతినిధిని. మీరు జర్నలిస్టు, ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి జర్నలిస్ట్. ఎంత పవిత్రమైన ఉన్నతమైన భాష, ఎవడు తప్పుగా రాసినా ఇది తప్పు నువ్వు రాసిందని కరెక్ట్గా రాసేవాడు జర్నలిస్టు. చట్టాన్ని ధిక్కరించినా ఇది ఇది చట్టాన్ని తెలియజేసేవాడు సమాజానికి జర్నలిస్టు. చాలా ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటిది సమాజంలో అది. దానికి జర్నలిజానికి ఆపాదించడం చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేకుండా దిగజారి చేసే పనులు ఇవి. జగన్ గారి స్థాయికి ఆపాదించకూడదు. అసలు లా అండ్ ఆర్డర్ అనే మాట రంగాన్ని చంపించిన తర్వాత ఈ రాష్ట్రంలో కొత్తగా విడిపడినటువంటి రాష్ట్రంలో అసలు దానికి శిక్ష ఏదేందండి ఒక్కరిని కూడా? అంటే మేము ఇంత సమర్థులు, మేము దేన్నైనా మేనేజ్ చేస్తాం. ఆఖరికి అసలు ఈ లెక్కన రంగా చనిపోలేదు. ఎందుకంటే పాపం మొన్న వాళ్ళ అబ్బాయిని కూడా ఎమ్మడి పెట్టుకుని ఎలక్షన్ ప్రచారంలో తెలుగుదేశం వాళ్ళకి రంగా హత్యతోటి సంబంధం లేదని బలవంతాన్ని చెప్పించారు. నాకు ఎవరో చాలామంది పోస్టు పెట్టారు, అన్నా రంగాన్ని తెలుగుదేశం వాళ్ళు, ఆయన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు చంపలేదు, మన కాపులు మనమే చంపేశామన్నా అని 100 పోస్టులు నేను మీకు అయిన తర్వాత చూపెడతాను. అంటే ఇంత వంచిస్తారు మీరు మిగిలిన కులాలని, ఇంత లొంగ తీసుకుంటారు, ఇంత ప్రలోభ పెడతారనే దానికి ఇంతకన్నా నిదర్శనం. చిన్న శిక్ష పడలేదండి ఆనక వాళ్ళ కొడుకుని నువ్వు ఏం చేశాంటే పెట్టుకున్నావు, మరి ఏమైనా చేశావా? సాక్షాత్తు రంగా గారి అభిమానులందరూ ఆ రోజు నిజంగా బాధపడ్డారు. బాధపడి నాకు పెట్టిన పోస్టులు అన్నా, రంగా గారిని మనమే చంపుకున్నామన్నా, తెలుగుదేశం వాళ్ళు కాదు చంపలేదు, చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా వాళ్ళ అబ్బాయికి, ఇట్టా నీచమైన చేసి నువ్వు రాజకీయం చేసి అన్ని సీట్లు తెచ్చుకున్నావు, రేపు నీ పార్టీనే ఉండదు. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే నీ నీచమైనటువంటి ఆలోచన, నీ నీచమైనటువంటి ఈ కుట్రలు, ఈ మీడియా, దేవుడు పంపించిన జగనే, ఇంకా ఎవడి వల్ల కాదు. ఎట్ ది సేమ్ టైం మేము కూడా ఉడతా పరిస్థితిగా మాకు పదవుండా లేకపోయినా, లేకపోతే గెలిచినా ఓడినా, ప్రాణం పోయినా సరే ఆయన అమ్మట ఉండి నీకు వ్యతిరేకంగానే ఫైట్ చేస్తాం. అంతేకాని మేమెందుకు వైలెన్స్ చేస్తాం, మేమెందుకు తప్పులు చేస్తాం? నేను తప్పు చేసేవాడిని అయితే నన్ను 4 రోజులు నీ పార్టీలో ఉండమని నన్ను ఎందుకు బతికిలాడతావు నువ్వు? నేను తప్పు చేసేవాడిని అయితే, నేను ఒక సామాన్య మానవుడు ఉండేటువంటి మనస్తత్వం నాకుంటుంది, నువ్వు నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేస్తావు? నేను దాన్ని ఎక్కడ క్లెయిమ్ చేయలేదు. నువ్వు ఇవాళ నా వ్యక్తిత్వం గురించి, నా నేను అరాచకుడనే నువ్వు నా ఊరి పేరు, నా పేరు ప్రస్తావించేవాడు పెడుతుంది. నన్ను ఎందుకు నువ్వు మందిరిని పంపించావు? నువ్వు బతికినాడావు, నువ్వు నాతో మాట్లాడిన భాష బహుశా నేను జీవితంలో ఎప్పుడు చెప్పకూడదు అనుకుంటున్నాను. నీకు నాకు మధ్య జరిగినటువంటి 10 నిమిషాలు కన్వర్జేషన్, మీరు ఒకసారి ఒక ముఖ్యమంత్రికి చేసిన వ్యక్తి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టావు, ఎంత బతికినాడావు? మేము కాదనుకొని వచ్చాం, ఎందుకంటే నీచమైన అక్కడ చూసి దానికి కరెక్ట్ సూటబుల్ క్యారెక్టర్ జగన్ గారు. మేము ఈ తరానికి ఇంతేనే సిద్ధపడి వచ్చాం. నువ్వు ఎన్ని చేసినా మహా అయితే ఏమైంది, నీ పేపర్లు రాపిస్తే మాకు ప్రజల్లో చెడ్డ పేరు వచ్చి కాము, అసలు ఓడిపోవటం కాదు కదా, చచ్చిపోయినా సరే నీకు వ్యతిరేకంగానే ఉంటాం, అది గుర్తుపెట్టుకో.